విశాఖపట్నం. ఇక్కడ పిల్లలకు ఆహ్లాదకరంగా పిల్లల ఐటమ్స్, టాయ్స్, జ్యువెలరీ, పిల్లల గేమ్స్, పిల్లల ఐటమ్స్, జాయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్, ఇవన్నీ వేసవికాలం విడిది కోసం పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం ఏర్పాటు చేయడం అనేది. అందరూ ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేస్తారని. ఎన్ని రోజులండి? ఈ మే నెల 31 పడుతుంది ఎగ్జిబిషన్. ఎటువంటి నియమాలు పాటించాలి? అనుమతులు ఏ డిపార్ట్మెంట్ నుంచి? అనుమతులు జీవీఎంసి, ఏసీపీ, పైరు, ఇవన్నీ అనుమతులు తీసుకొని. ఫైర్ డిపార్ట్మెంట్ నుండి సేఫ్టీ రూల్స్ అన్ని ఉన్నాయండి? ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాం. లోపల చాలా కోపంలో చూస్తారు, కనీసం వాటర్ సదుపాయం లేదు, చాలా వాటర్ ప్రతిగా ఉంది, ప్రతి వైర్లు కూడా కింద ఆలపడితే చాలా అవుతున్నాయి. ఒకవేళ ఫైర్ జరిగితే పరిస్థితి ఎటువంటి? ప్రతి స్టాల్ దగ్గర వాటర్ ఏర్పాటు చేసాం. ప్రతి స్టాల్ వరకు ఒక డ్రమ్ము వాటర్ రెడీగా ఉంచాం. గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మేము వాటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడికక్కడ వాటర్ లైన్లో పెట్టుకున్నాం. బయరుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్త తీసుకొని ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది.